వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. ఆ కష్టపడి సంపాదించిన ఎలాగూ చేత కాదు. కష్టపడన్న తినవయ్యా, మెక్కు బాగా మెక్కు. మెక్కుతాంలే, ఇదిగో తండం అయిపోయాక వాసన బయటికి రాకుండా ఇల్లంతా సాంబ్రాణి కొట్టే. ఓ అంబిక దర్పర్ ఎలిగి. అలాగే ఏంటి నీచు వాసన, మహర్షి ఇలాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో ఆ సైదన్ గడు వస్తున్నాడు, ఆకు ముయండి. దొక్క సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి అసలు కసలు చట్నీ కూడా. అలాగే తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగుల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడికొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరి కాలు? అమ్మరి కాలు కనపడదేటి, ప్యాంట్ ఎక్కడదాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంతి కూడా మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడి కాలు తీశాడు. మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరే దానికి నువ్వెవరు? నేను ఎవరా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిది. నన్ను కమిట్ అవ్వేంటి? యువర్ మై హస్బెండ్. యా యానా, మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా. చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మాసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచ్చా మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు, మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బాబా చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానత ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకు ఏం కావాలి? హాఫ్ కిలో హల్వా. చచ్చే హాఫ్ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు, పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ పుచ్చి బతవా. ఉల్లిపాయలు కేజీ ఎంత? హాయ్ హాయ్, ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే, వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయలు పండి అనమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందనమాట చెప్తా. అవును, మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. గుప్పల చెంట టైప్ లో కొసకొసలాడేసుకుంటున్నారు, కోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి, యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ, ఎదవ ఫేస్ కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమ్మలు కుమ్మలు అడిచేస్తుంటే ఆడు ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? యోగరా అర్జెంటో ఆర్డినరీనో? అంటే నీకంత ఆర్డినరీ మేళ్ళ కనపడుతున్నాను నేను. ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ వన్ మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతాడు. ఏంటి డబుల్ చార్జీ? ట్రిపుల్ చార్జీ తీసుకురా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుకు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీషర్టు, ఇది జీటీవీ టీషర్టు, ఇది ఏఎస్పీఎన్ ప్యాంట్ టికెట్. ఎంట్రా నాతోటి పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే అతో యానిమల్ స్మెల్ ఎన్నాళ్ళైంది ఉతికి. జస్ట్ 3 మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లి? మెయింటైన్ చేయడం అలా కాదమ్మా,
చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికి ఇస్త్రీచే ఇవి మా ఆవిడవి వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ ప్రేమ కాదురా బాబు భయ్యం ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప అమ్మర్దిని ముంచడానికి వచ్చావురా నువ్వు మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడ్రా ఏంట్రా బాడీ చూపించి భయపెడతా అనుకుంటున్నావు నన్ను ఇదిగో 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 ఏమయ్యా ఇది ఒత్తకపోయినా పర్లేదు ఫుల్ ఛార్జ్ చేసేసుకో ఏంటి అతోకొచ్చి కొచ్చి సిటీ కల్చర్ లోపలికొచ్చి విలేజ్ కల్చర్ వెరీ గుడ్ జాగ్రత్తగా దాచుకో చివరికి ఇద్దే నీకు మిగిలేదు నీకు అది కూడా మిగిలి పో ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది ఏ మూల ఏ ఉండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి ఒళ్ళెలా ఉంది నీదా చెప్పుతో కొడతాను ఈ పూటకు బతికిపోయావు మా ఆయన ఊళ్ళో లేడు ఆహా మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంట్ ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది సైడ్ ట్రాక్ మీ ట్రాక్ లైన్ లేదు నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను సైట్ కొందట వాస్తు చూడమంది నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు వాస్తట వాస్తు పద లోపలికి నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు ఏ ఆ శాస్గిరిరావు గాడు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా అంతకు ముందు వాడు కోటీశ్వరుడు నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు అడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు టెర్రరిస్ట్ చంపేశాక అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు ఏమో నాకేం గుర్తే వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది చిచి కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు కన్న బిడ్డ కాదాడు కొన్న గ్రైండర్ అమ్మ ఆకలిస్తుందమ్మా విన్నావా ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు 1000 అట్రా ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను ఎల్లమంటున్నాను ఎంతైనా కథమూల సెంటిమెంట్ నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా నానా నువ్వు ఉండరా చూడు ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు ఇక నోరు మూసుకొని లోపలికి నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడం అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్నా సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను సెషన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా ఇప్పుడు చూడు నువ్వు ఉండాలి సంగతి నేను చెప్తాను ఒరే తిరుపతి మీ నాన్న ఇంట్లో ఉన్నాడా ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని ఒరే నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తాను ఏమనుకుంటున్నారు ఏమిటో అయితే సత్తాను అంతే కదా అయ్యో ఏం చేస్తున్నారండి సూసైడ్ ఆత్మహత్య మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా ఇప్పుడు నేనేమన్నారని సూసైడ్ చేసుకుంటున్నారండి నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహం మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను నేను బతకను అయ్యో అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాను ఏమిటి హింస భరించలేక ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి ఏమిటి లెటరు వీలునామా అద్దె కట్టడానికి దిక్కు లేదు వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేసాను ఫినిష్ నీరుకోండి మీరు చచ్చిపోతే అద్దె ఎవరు కడతారండి నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి వినియోగదారులు కోర్టులో నష్టపరిహారం కింద 100,000 రూపాయలు ఇస్తారు బ్యాంకులో వేసుకో నేను చచ్చాక సూయిసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు నువ్వు హ్యాపీగా ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా కప్పు కప్పు ఇదో సుబ్రహ్మణ్యం నేను అద్దె కోసం రాలేదు ఇంటి కప్పు కారుతోందన్నావు కదా బాగు చేద్దాం అని వచ్చాను ఊరి దుర్మార్గుడా ఈ మొక్క ముందే చెప్పి అడవచ్చుగా నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది తప్పక సచ్చి ఉండేవాడిని ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియలు ఖర్చు కూడా నాకే పడి ఉండేది అర్థమైందిగా వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు అర్జెంట్ గా మార్పించు నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన రోజు కలర్ సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే అమ్మా నీ పశువు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా ఇది నాది అమ్మయ్యా ఎలాగోలాగా
హౌస్ ఓనర్ కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడు ఉన్నాడే, ఆడే పట్లమని జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభమ్మని ఇంటికి వచ్చి అల్లగానే ఏం చేస్తా ఉంటాడు అని అడిగాడు. సేల్స్ టాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. ఆ తెలియదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ మై డార్లింగ్.